ఫ్రెండ్స్, అసలు నేను మా అమ్మగారితో కలిసి కాశీయాత్ర ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే 2019లో మా అమ్మగారు కాశీ వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మగారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్నారు ఒకసారి అనుకోకుండా టీవీలో. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మనకు తెలిసిందే, ఆయన ఏదన్నా సరే ధార్మికంగా చాలా క్లుప్తంగా ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తారు బలగుద్దినట్టు. అయితే ప్రవచనంలో ఏం చెప్పారంటే కాశీయాత్ర అనేది ఏ విధంగా చేస్తే పూర్తవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కాశీ గంగా వాటర్ తీసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసి అక్కడ రామేశ్వరం సముద్రంలో ఉన్న ఇసుకను తీసుకొచ్చి గంగలో కలపాలంట. అలా చేసిన తర్వాత మాత్రమే మీకు కాశీయాత్ర అనేది పూర్తవుతుందని చెప్పడం జరిగింది. ఇది విన్న తర్వాత మా అమ్మగారు రామేశ్వరం వెళ్ళి ఇసుక తీసుకొచ్చారనమాట ఇంటికి. ఇసుక తీసుకొచ్చిన తర్వాత అది చాలా జాగ్రత్తగా కాపాడాలి, అది ఎటువంటి మైలికి లోనం కాకూడదు, మళ్ళీ తీసుకెళ్ళి వెంటనే దాన్ని గంగలో కలపాలి కాబట్టి ఇది చాలా త్వరగా చేయాల్సిన ప్రాసెస్ అని చెప్పి అన్నారు. అయితే వాళ్ళలో వచ్చిన వాళ్ళు ఎవరో కానీ మా అమ్మగారితో అన్నారంట, మరి మీరు ఎలా వెళ్తారండి అంటే మేము ఫ్లైట్లో వెళ్ళొచ్చేస్తామండి అని మా అమ్మగారితో అన్నారంట. అయితే మా అమ్మగారిని ఎప్పటి నుంచో ఫ్లైట్ ఎక్కించాలని నాకు ఒక కోరిక అయితే ఉండేది. అయితే ఇంక మా అమ్మగారు ఇలా అనడంతో సరే అయితే ఇంక ఇదే సరైన సమయం అని చెప్పి నేను ఆలోచించి వెంటనే ప్లాన్ చేశాను. ప్లాన్ చేసి మా అమ్మగారిని ఎలాగైనా సరే ఫ్లైట్లో తీసుకెళ్ళాలి, ఆవిడ సాటిస్ఫై అవ్వాలి ఈ విషయంలో అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు టికెట్స్ అన్ని బుక్ చేసి ప్రీ ప్లాన్డ్ అన్నీ కూడా కరెక్ట్ ప్లాన్ చేసుకుని వెళ్ళాం అనమాట. ఫ్రెండ్స్, ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం, ఇది కాలభైరవ టెంపుల్. గుడి నుంచి బయలుదేరుతున్నాం సింహాద్రి ఎక్స్ప్రెస్లో, వైజాగ్ చేరుకున్నాం. వైజాగ్ ఇప్పుడు ఏమైనా ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. చూడండి, రోడ్ సైడ్ చాలా క్లీన్గా ఉన్న వైజాగ్లో ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి మన ఫ్లైట్ అనమాట. ఇది ఈ ఫ్రంట్ వ్యూ అనమాట ఎంట్రన్స్. అనుకోకుండా విజయ్ కుమార్ గారు మమ్మల్ని కలిశారు అక్కడ. ఇది ఎంట్రన్స్, ఇది ఇంటి లోపల అనమాట. ఎయిర్పోర్ట్ లోపల వ్యూ ఇలా ఉంటుందన్నమాట. చాలా ఎక్సలెంట్ అనమాట, చాలా హైజీనిక్గా, చాలా నీట్గా, క్లీన్గా, చాలా బాగుంది మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. ఇది కస్టమ్స్ ఎయిర్పోర్ట్ యాక్చువల్గా. నెక్స్ట్ ఏమండి, బ్యాగేజ్ వేశారు, బ్యాగేజ్కి బోర్డింగ్ పాసెస్ వచ్చినాయి, చెక్ ఇన్ అయిపోతున్నాం. ఇక్కడ ఫ్లైట్కి వెళ్ళడానికి బస్సు ఎక్కాలి కదా, ఫ్లైట్ దగ్గరికి బస్సు ఎక్కుతున్నాం ఇప్పుడు. అదిగోండి ఇదే ఫ్లైట్, మేకబోయే ఫ్లైట్. ఇదే చెక్కింగ్ అయింది ఇక్కడ మళ్ళీ సెకండ్ టైమ్. మా అమ్మగారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. చూడండి ఎలా చూస్తున్నారు, లోపలంతా కూడా కొత్తగా. బస్సులో అయితే ఎలా ఉంటుంది, ఫ్లైట్లో ఏంటి ఎలా ఉంది, కొంత కాక్పిట్ కూడా చూసేస్తున్నాము. ఫస్ట్ టైం ఫ్లైట్ మా అమ్మ ఎక్కింది, టేక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ, ల్యాండింగ్ అయింది. ఇది ఎయిర్పోర్ట్ లోపల అనమాట, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోపల సైడ్. చాలా బాగుంటుంది అసలు, ఢిల్లీ అనేది ఇంకా అసలు మన దేశ రాజధాని కాబట్టి అసలు ఎటువంటి ఫారెన్స్ వచ్చినా సరే ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సింది ఫస్ట్, కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఎయిర్పోర్ట్. అయితే మాత్రం చాలా క్లీన్గా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అంత లోపల సైడ్ అనమాట, అంతా కూడా షాపింగ్ మాల్స్ ఇవన్నీ అసలు మనం కొనలేమనుకోండి, రేట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ, కానీ చూడడానికి అయితే ఫ్రీయే కదా. అమ్మగారు మొత్తం అన్ని చూసేస్తున్నారు, సూపర్ ఉందనమాట. అసలు వ్యూ అయితే మాత్రం రెండు కళ్ళు సరిపో అలా చూడాలని, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఢిల్లీ ఎయిర్పోర్టు. మొత్తం అన్ని రకాల బ్రాండ్లు, షర్ట్లు, షూస్ అన్నీ దొరుకుతాయి, బుక్స్ అన్నీ దొరుకుతాయి మనకి. ఎస్కలేటర్ యాడ్స్ అనమాట, ఇవన్నీ కూడా క్రికెట్ యాడ్స్. యోగాసనాలు, మన ఇండియా అంటే గుర్తుకొచ్చేది యోగా. ఫ్లైట్ ఎక్కాను, లోపలికి టేక్ ఆఫ్ ఢిల్లీ నుంచి. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసి, ఇక్కడ ల్యాండ్ అయ్యాము. ఇది చిన్న ఎయిర్పోర్టే, బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారంట,
బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము కార్ బుక్ చేసాను ఓలాలో రూమ్కి ఇది వారణాసి ఎయిర్పోర్ట్ రోడ్ అన్నమాట చాలా బాగుంది సిటీ కూడా వారణాసి అంతా కూడా ఇక్కడి నుంచి 11-15 కిలోమీటర్లు అన్నమాట మనం ఉండే లాడ్జ్ ఇది నందీశ్వరయ్య అని ఇక్కడే దిగాలి నందీశ్వరయ్య దగ్గర దిగి కొంచెం ఎత్తరా అన్నమాట ఒక 200 మీటర్స్ ఉంటుంది నడుచుకొని వెళ్ళాలి అక్కడికి ఇంకా లోపలికి కార్లు గట్ట నాట్ అలౌడ్ రిక్షాలు ఉంటాయి కానీ టుక్ టుక్గా ఉంటాయి కానీ ఇంకా అవి ఎక్కనవసరం లేదు దగ్గర నడుచుకొని వెళ్ళిపోవచ్చు 200 మీటర్స్ డిస్టెన్స్ అన్నమాట బనారస్ లాడ్జ్ బిల్డింగ్ పేరు సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి నిత్యానందన సేవా సత్రం మన తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ చాలా దగ్గర అన్నమాట ఇక్కడ నుంచి ఏంటంటే మీకు టెంపుల్స్ అన్నీ కూడా చాలా దగ్గర మొత్తం విశ్వనాథ టెంపుల్ వారాహిమాత టెంపుల్ అన్నపూర్ణాదేవి ఇవన్నీ చాలా దగ్గర విశాలాక్షిమాత ఇవన్నీ కూడా చాలా దగ్గర అన్నమాట అది లాడ్జ్ లోపలికి వెళ్తున్నాము ఇది లోపలంతా కూడా లాడ్జ్ రూమ్స్ ఇవి ఎలా ఉంటాయి ఏంటంటే రిసెప్షను ట్రావెల్ డెస్క్ వీళ్ళు ట్రావెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి 900 రోజుకి 24 అవర్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది నాన్ ఏసీ ఇది డైనింగ్ హాల్ పూజా మందిరం కూడా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా బాగానే పెట్టారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 ఈవినింగ్ టిఫిన్ డైలీ 8 పెడతారు సరిపోద్ది బాగానే ఉంటుంది మన తెలుగు స్టైల్ సౌత్ ఇండియన్ స్టైలే ఉంటుంది చాలా బాగుంటుంది టిఫిన్ అలా ఉంటుంది అన్నమాట ఇది మధ్యాహ్నం 12 భోజనాలు పెడతారు భోజనం ఎలా ఉంటుంది బాగుంది భోజనం టేస్ట్ 24 గంటలు వాటరు మనం ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అవుతుందన్నమాట ఫస్ట్ రోజు దర్శనకి వెళ్ళాలంటే జస్ట్ కిందకి దిగి రైట్ తీసుకోవాలి కాలభైరవ టెంపుల్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ గేట్ ఉంది ఈ గేట్ ఉంది కదా ఈ గేట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి లోపలన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి ఇంకా అన్ని గుళ్ళు ఉంటాయన్నమాట వీధులు ఉంటాయి చాలా ఇరుగ్గా ఉంటాయి హై సెక్యూరిటీ అడుగడికి పోలీసులు ఉంటారు అసలు చాలా బాగుంటుంది ఫుల్లీ మార్కెట్ కనిపెట్టడం మాత్రం చాలా కష్టం అన్నమాట ఏ గుడి ఎక్కడ ఉంది ఏంటి మీరు 10 సార్లు తిరిగినా సరే 11వ సారి మీరు మట్టి కంపల్సరీగా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇది మట్టి గ్యారంటీ మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మట్టికి ఏమి కొనకండి మీరు ఇంటికి తీసుకొచ్చేవి కూడా కొనుక్కోకూడదు మీరు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణం అదే దర్శనానికి ప్రయాణం అయ్యేటప్పుడు ఏమి తీసుకెళ్ళకండి ఓన్లీ పూజా నీడ్స్ ఒకటి మట్టుకు పట్టుకెళ్ళండి ఇక్కడ అరటిపళ్ళు కొబ్బరికాయలు ఏం దొరకవు అక్కడ అక్కడ జిల్లడు ఆకులు ఇవి ఉంటాయి కదా ఏంటి పాలు బంగతో కలిపిన పాలు ఇలాంటివి గట్ట శివుడికి అభిషేకం చేయడానికి ఉంటాయి అవన్నీ దొరుకుతాయి మీకు అక్కడ చాలా చీప్గానే దొరుకుతాయి తక్కువ కష్టే లోపలికి కెమెరాలు కానీ ఫోన్లు కానీ అసలు ఏమి కూడా నాట్ అలౌడ్ అన్నమాట దర్శనం దగ్గర చాలా షుట్గా ఉంటుంది మీకు దారిలో మొబైల్ లాకర్స్ బ్యాగేజ్ పెట్టుకోవడానికి ఎన్నో ఉంటాయి కాకపోతే రూమ్లో పెట్టుకుని రావడం బెస్ట్ అది మళ్ళీ అక్కడికి గెలిచిన తర్వాత ఏంటంటే వాళ్ళు దగ్గరే మళ్ళీ సర్కిల్ తీసుకోవాలని చెప్తారు వాళ్ళు ఎందుకు అంత మనకు డిస్కషన్ వాళ్ళతో రూమ్లో వదిలేసుకుని రావడం బెస్ట్ అది లైన్ అంటే భస్మాభిషేకం కానీ ఫస్ట్ దర్శనం టచ్ దర్శనం వెళ్ళాలంటే కనుక నైట్ 2 గంటలకే వచ్చేవాళ్ళు మీరు లైన్లోకి అసలు చాలా లైన్ ఉంటుంది పెద్ద లైను 4 గేట్ల నుంచి కూడా మీకు లైన్లు అనేవి స్టార్ట్ అవుతాయి ఏ గేట్ అయినా ఒకటే మీకు ఫస్ట్ రోజు ఫస్ట్ దర్శనకి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది మాకు ఫస్ట్ రోజు మామూలు దర్శనం జరిగింది అభిషేకం చేయించుకున్నాము ఇది దుండి గణపతి అన్నమాట తెలుసు కదా దుండిరాజు దుండిరాజు గణపతి టెంపుల్ ఇక్కడ పక్కన ఎగ్జాక్ట్ ఇంకా పైన సెకండ్ కనబడుతుంది కదా పక్కనే అన్నపూర్ణాదేవి టెంపుల్ అన్నమాట లోపల కెమెరా తీసుకెళ్ళచ్చు పర్లేదు ఇక్కడ ఇది లోపల అన్నమాట అన్ని రకాలు అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ కూడా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భోజనం ఫ్రీ ఈ టైమింగ్స్ ఇక్కడ ఉన్న చూడండి ఒకసారి మీరు పాస్ చేసుకుని టైమింగ్స్ లంచ్ బ్రేక్ఫాస్ట్ సఫిషియెంట్గా ఉంటుంది భోజనంతో కూడా బాగా పెడతారు టేస్ట్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు భోజనానికి అయితే ఇలా వెళ్తే ఇక్కడ విశాలాక్షిమాత వారాహిమాత వారాహిమాత టెంపుల్ ఏంటంటే మీకు మార్నింగ్ 9 వరకే 7 టు
ఇది కొంచెం మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. విశాలాక్షి అమ్మవారు టెంపుల్ అయితే ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది. లోపల ఏంటంటే మీకు 12 గంటలకి బ్రేక్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శారీస్ ఉంటాయి అన్నమాట. శారీస్ అమ్మవారు పూజ చేసిన శారీస్ ఉంటాయి. తక్కువ కాస్ట్ దొరికితే చాలా బాగుంటాయి. కావాలంటే కొనుక్కోవచ్చు మీరు. ఇదేంటంటే ఆది అన్నపూర్ణమాత టెంపుల్ అన్నమాట. ఆది అన్నపూర్ణమాత అంటే అన్నపూర్ణమాత ఫస్ట్ టెంపుల్ అన్నమాట. ఇది ఆది అన్నపూర్ణదేవి. ఇక్కడ నెక్స్ట్ ఈవినింగ్ సాయంత్రం అయింది. ఇక్కడ ఈయన అయ్యేసరికి సాయంత్రం మేము గంగాహారతిగా స్టార్ట్ అయ్యాము. గంగాహారతి కూడా మీరు వచ్చిన గేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత జస్ట్ లెఫ్ట్ కొంచెం ఒక 500 మీటర్స్ వెళ్తే లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ నుంచి. ఇక్కడ వీల్ చైర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ముసలి వాళ్ళ అంటే ఉంటే మనం బార్గెన్ చేసి వాళ్ళతో పెట్టుకోవచ్చు. దగ్గర ఇక్కడ నుంచి చాలా దగ్గర మీకు ఇలా వెళ్తూ ఉంటే ఇద్దరికి మార్కెట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా మార్కెట్స్ ఉంటాయి. మామూలు ఇక్కడ కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒకే లైన్ అనమాట. మీకు నందీశ్వరం నుంచే ఈ ఫెసిలిటీ ఉంటుంది. అది మరి మిగతా అయితే మాత్రం కొంచెం దూరం నడాల్సి వస్తుంది. ఇబ్బంది పడతాం. ఇవి రుద్రాక్షలు తీసుకున్నాం. 1 రూపాయలు ఒరిజినల్ అని చెప్పారు. చూసామండి బాగానే ఉన్నాయి. మరి తీసుకున్నాం 1 రూపాయలు. క్లీన్ చేసి నీట్గా హోల్డ్ చేసి ఇస్తారనమాట మనకి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకో కరెక్ట్గా ఇంకో ఈ షాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ రోడ్డు, స్ట్రైట్కి వెళ్ళిపోకూడదు. లెఫ్ట్ తీసుకుని వెళ్తే ఇక్కడ ఇలాగా ఈ చెట్టు కనిపిస్తుంది. ఇది గంగా వాటర్ తీసుకెళ్ళడానికి అనమాట. గంగా నది. ఈ ఘాట్ పేరు ఏంటంటే దశాశ్వమేధ ఘాట్ అనమాట. ఇక్కడే మీకు హారతి అనేది జరుగుతుందనమాట. మీరు ఈవినింగ్ 4 కల్లా వచ్చేసండి అక్కడికి. 4 కల్లా వచ్చేస్తే మీకు ప్లేస్ కూడా మంచిగా దొరుకుతుంది. వ్యూ చూడొచ్చు బాగా హారతిని. ఇక్కడ బోటింగ్ కూడా చేసాము. మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు. క్యామెల్ రైడింగ్ కూడా చేసాము. క్యామెల్ రైడింగ్ కూడా 100 రూపీస్ మనిషికి. ఒక 10 మినిట్స్ డ్రైవ్ చేయొచ్చు అనమాట. దీని మీద రైడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ టైం క్యామెల్ రైడింగ్ చేయడం. గంగాహారతి టైం అనమాట. గంగాహారతి స్టార్ట్ అయింది. అందరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తారు అనమాట గంగాహారతి. ఫారినర్స్ మమ్మగారి ఫోటో. స్టార్ట్ అయింది గంగాహారతి. గంగాహారతి వీడియో సపరేట్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట హారతి. తెలుసు కదా ఇంకా ఎంత ఫేమస్. చెప్పడం అవసరం లేదు. వారణాసిలో ఇది 2వ రోజు అనమాట. 2వ రోజు కూడా టచ్ దర్శనం దొరికింది. మేము దీనికోసం చాలా ప్రయత్నం చేసాం. ఇది దేవుడి దేవుడు దొరికింది. బాగా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రయాగి వెళ్ళాము. ప్రయాగలో బడే హనుమాన్ అని ఇక్కడ పడుకొని ఉంటాడు అనమాట హనుమంతుడు. ఇది దర్శనం జరిగింది. ఇక్కడ శక్తిపీఠం, అలోక్ శంకరి శక్తిపీఠం కూడా దర్శనం చేసుకున్నాము. ఇది కూడా శక్తిపీఠంలో ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెహ్రూస్ హౌస్కి వెళ్ళాము. అక్కడ నెహ్రూ ప్యాలెస్ కూడా చూసాము. అక్కడ నుంచి సీతామడి వెళ్ళాము. సీతామడి కూడా తెలుసు కదా అమ్మవారు, సీతమ్మ తల్లి. అక్కడ తన తల్లి భూమాతలో మెర్జ్ అయిందనమాట. అక్కడ అంటే ఆవిడలో కలిసిపోయిన ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ కూడా గుడి కట్టారు, చాలా బాగుంటుంది. దర్శనం కూడా జరిగింది ఇక్కడ అమ్మవారిది, సీతమ్మ తల్లిది. చాలా బాగుంది. ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా ఆ రోజు గంగాహారతి చూడలేకపోయాము. ఈ 3వ రోజు మామూలుగా 3వసారి కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత గవలం గుడికి వెళ్ళాం. గవలం గుడి తర్వాత ఇక్కడ మృత్యుంజయ టెంపుల్కి వెళ్ళాం. వాటర్ తాగాం అక్కడ. బావిలు చాలా బాగుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయలుదేరాం అనమాట మళ్ళీ వారణాసి ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాము. ఇక్కడ ఇది దారి రిటర్ను మెయిన్ గేట్. స్టాచ్యూ ఉంటుంది, అసలు ఎక్సలెంట్ అనమాట. ఇది చాలా హైలైట్. ఎయిర్పోర్ట్ మొత్తానికి ఈ స్టాచ్యూ చాలా హైలైట్ అనమాట. మొత్తం పూర్తి పాలరైతే ఉంటుంది. చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది అనమాట లుక్. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. టేక్ఆఫ్ అయింది. ఇక్కడ నుంచి తర్వాత మేము హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వైజాగ్ అనమాట. వైజాగ్కి టేక్ఆఫ్ అయింది. చూడండి వైజాగ్ అక్కడ బీచ్ వ్యూ కట్ట చాలా బాగుంటుంది. అది మై ఫేవరెట్ ప్లేస్ అనమాట వైజాగ్. డ్రీమ్ ప్లేస్. ఇక్కడ ల్యాండ్ అయిపోతున్నాం. మొత్తం 3 రోజులు పట్టింది. బాగుంది, అసలు బాగా జరిగింది. అనుకున్నట్టుగానే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాము మా అమ్మగారి కోరిక మేరకు. ఎయిర్పోర్ట్ అనమాట వచ్చేటప్పుడు
అక్కడి నుంచి బస్సులో వస్తాం ఇంటికి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.